గర్వనీయులు నిజామాబాద్ ఎంపీ గారు అరవింద్ ధర్మపురి గారు మన ఆవాసానికి విచ్చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఆవాసం గురించి ఒక్క నిమిషం వారికి పరిచయం చేస్తాను, పూర్తిగా తెలిసే ఉంటుంది. కానీ 27 సంవత్సరాల క్రితం జగిత్యాల ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని సేవాభారత్ యొక్క ఆలోచన చేసింది. ఇక్కడ ఉన్న పరిస్థితులను మాకు డిస్టర్బెన్స్గా ఉండే చాలా, దాన్ని దృష్టిలో పెట్టుకొని సేవాభారత్ యొక్క ఆలోచన చేసి గ్రామీణ నిరుపేద నిరక్షరాస్య కుటుంబాలలో పుట్టి చదువును పూర్తి ఉన్నత చదువులను అందుకోలేని స్థితిలో ఉన్న కుటుంబాల్లోని పిల్లలు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ తీసుకొని వాళ్ళని చదివించాలని ఆలోచన చేసింది సేవాభారతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా కొనసాగుతూ ప్రస్తుతం 42 మంది విద్యార్థులతో ఉంది. ఈ ఆవాసంలో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళను ఉన్నత చదువుల వరకు, ఇక్కడ ఉన్న 10th క్లాస్ వరకు, ఆ తర్వాత ఉన్నత చదువుల వరకు సేవాభారతి వాళ్ళకు తోడు ఉంటూ ఉన్నత చదువులు అందిస్తుంది. ఇక్కడ నుంచి ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా వెళ్ళారు, ఒక అబ్బాయి డాక్టర్గా వెళ్ళారు, ప్రస్తుతానికి ఇంగ్లీష్ మీడియంగా మార్చడం జరిగింది. పిల్లలేమో ఇందులో ఆవాసం దీంట్లో ఉంటారు రెసిడెన్షియల్గా, స్కూల్కి విద్యాలయం వారి బిల్డింగ్ దీంట్లో ఈ సంవత్సరం మార్చినాం మనం. మా ఆలోచన సేవాభారతి ఆలోచన ఏమిటంటే దీనికి శాశ్వత భవనం నిర్మించాలి, దాదాపు 100 మంది విద్యార్థులకు అకామిడేషన్ సరిపోయే శాశ్వత భవనం నిర్మించాలని ఆలోచన ఉంది. ఎస్ఆర్ఎస్పి క్వార్టర్స్ 4 మేము ఎంటో తీసుకొని నడిపించినాం, అక్కడే నిర్మించాలనే కోరిక ఉంది, ఆలోచన ఉంది. ఈ ప్రాంతం వాళ్ళందరూ ఇష్టంగా ఉన్నారు. ఎంపీ గారు కూడా దీన్ని మా విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించి ఆ స్థలాన్ని కంప్లీట్గా సేవాభారతి వాల్మీకి ఆవాసంకు ఇప్పించడానికి వారి ఛాయాశక్తులకు కృషి ఇప్పిస్తారని ఆశిస్తూ వారు చిన్నారి విద్యార్థులను ఉద్దేశించి ఒక్క బాగుంది రెస్పాన్స్. మీరు ఎవరు చెప్పండి, ఎవరు స్కూల్ పెట్టు అందరు నాకు ఇద్దాం అన్న బాగా చదువుకుంటున్నారు అందరు. న్యూ ఇయర్కి ఏం చేస్తారు, కేక్ కట్ చేయాలి, నూతన సంవత్సరం ఉగాదికి వేసుకున్నామా, మన ట్రెడిషన్ మన కల్చర్ ఉగాదికి వేసుకున్నాం. ఓకే బాగా చదువుతున్నా అందరు అందరికి ఏ క్లాస్ ఇది సెవెన్ ఇప్పుడు ఐఎస్టీ ఇక్కడ 7th ఉన్నారా, ఏ పేరు నీ పేరు శివ, ఎన్ని మార్కులు వచ్చినాయి టోటల్ గ్రేడ్, ఏ గ్రేడ్ వచ్చింది A1 హైయెస్ట్ A1 అయినా. మీరందరూ కూడా సార్ ఆధ్వర్యంలో సేవాభారతి ఆధ్వర్యంలో ఇక్కడ చదువుకుంటున్నందుకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరు కూడా రానున్న కాలంలో మంచి చదువులు చదివి మంచి గ్రేడ్స్ తెచ్చుకొని రానున్న కాలంలో మంచి మంచి ప్రొఫెషనల్స్గా మీరందరూ మారి మన దేశానికి మన గ్రామానికి మన జిల్లాకి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా దీవిస్తూ ఉన్నాను. ఇక్కడ మళ్ళీ ఆహ్వానించినందుకు అశోకరావు గారిని అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎటువంటి సహాయం ఉన్నా దయచేసి నాకు ఒక లిఖితపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వండి, తప్పకుండా మనకి మన ఈ సేవా కార్యక్రమానికి నేను తప్పకుండా సహాయం. భారత్ మాతాకి జై.